ఎన్నికల ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్న కేజ్రీవాల్ పైకి ఓ వ్యక్తి దూసుకొచ్చాడు, ముఖ్యమంత్రి చెంపపై కొట్టాడు. దీంతో కేజ్రీవాల్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రికి హై సెక్యూరిటీ ఉంటుంది. రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది ఎక్కువగా లేరు. ప్రచార వాహనం ముందుకు వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి అటాక్ చేశాడు. గతంలోనూ కేజ్రీవాల్ పై అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి. ఈసారి ఆయనపై ఇంకు దాడి జరిగింది. తర్వాత ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఓ వ్యక్తి ఆయనపై కారం పొడితోనూ దాడికి పాల్పడ్డాడు. ఇవాటి దాడితో కలిపి కేజ్రీవాల్ పై మొత్తం 8 సార్లు దాడులు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్న కేజ్రీవాల్ పైకి ఓ వ్యక్తి దూసుకొచ్చాడు, ముఖ్యమంత్రి చెంపపై కొట్టాడు. దీంతో కేజ్రీవాల్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. సాధారణంగా ముఖ్యమంత్రికి హై సెక్యూరిటీ ఉంటుంది. రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది ఎక్కువగా లేరు. ప్రచార వాహనం ముందుకు వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి అటాక్ చేశాడు. గతంలోనూ కేజ్రీవాల్ పై అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి. ఓసారి ఆయనపై ఇంకు దాడి జరిగింది. తర్వాత ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఓ వ్యక్తి ఆయనపై కార పొడితోనూ దాడికి పాల్పడ్డాడు. ఇవాటి దాడితో కలిపి కేజ్రీవాల్ పై మొత్తం 8 సార్లు దాడులు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్న కేజ్రీవాల్ పైకి ఓ వ్యక్తి దూసుకొచ్చాడు, ముఖ్యమంత్రి చెంపపై కొట్టాడు. దీంతో కేజ్రీవాల్ ఒకసారిగా షాక్ తిన్నాడు. సాధారణంగా ముఖ్యమంత్రికి హై సెక్యూరిటీ ఉంటుంది. రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది ఎక్కువగా లేరు. ప్రచార వాహనం ముందుకెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి అటాక్ చేశాడు. గతంలోనూ కేజ్రీవాల్ పై అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి. ఓసారి ఆయనపై ఇంకు దాడి జరిగింది. ఆ తర్వాత ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఓ వ్యక్తి ఆయనపై కార పొడితోనూ దాడికి పాల్పడ్డాడు. ఇవాటి దాడితో కలిపి కేజ్రీవాల్ పై మొత్తం 8 సార్లు దాడులు జరిగాయి. ఒక సీఎం స్థాయి వ్యక్తి ప్రచారంలో ఉండగా సెక్యూరిటీ సిబ్బంది అలసత్వమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అడ్డుకోకపోవడమో కేజ్రీవాల్కి ఒక యువకుడు చెప్పుతో అటాక్ చేశాడు. ఢిల్లీ రోడ్ షో సందర్భంగా ఈ దాడి జరిగింది. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాము. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్న కేజ్రీవాల్ పైకి ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. ముఖ్యమంత్రి చెంపపై కొట్టాడు. దీంతో కేజ్రీవాల్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రికి హై సెక్యూరిటీ ఉంటుంది. రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది ఎక్కువగా లేరు. ప్రచార వాహనం ముందుకు వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి అటాక్ చేశాడు. కేజ్రీవాల్ పై అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి. ఓసారి ఆయనపై ఇంకు దాడి జరిగింది. ఆ తర్వాత ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఓ వ్యక్తి ఆయనపై కారపొడితోనూ దాడికి పాల్పడ్డాడు. ఇవాల్టి దాడితో కలిపి కేజ్రీవాల్ పై మొత్తం 8 సార్లు దాడులు జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ రోడ్ షోలో ఒక యువకుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేజ్రీవాల్ మీద చెప్పుతో దాడి చేశాడు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అని అడిగి తెలుసుకుందాం. అరుణ, ఇది మనం 8వ సారి మాట్లాడుకోవడం, కేజ్రీవాల్ మీద ఇలా అటాక్ జరగడం అంటే ఎందుకు? ఒక రోడ్ షో ప్రచారంలో ఒక సీఎం స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అంత తక్కువగా ఎందుకుంది? దేవి, ఇక్కడ ఈస్ట్ ఢిల్లీ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అంతా కూడాను లోకల్స్, ముఖ్యంగా ఇక్కడ ఈ వాల్మీకి కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఈ ఏరియా అంతా కూడా చిన్న చిన్న గల్లీలుగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద వాహనాలు కాన్వాయ్స్ వెళ్లే అవకాశం లేదు. ఇదంతా కూడా కంప్లీట్ గా స్థానీయంగా వ్యాపారులు వీళ్ళంతా కూడా రోడ్స్ అన్ని చాలా వరకు ఆక్యుపై చేసేసిన రోడ్స్ కాబట్టి ఇక్కడ సీఎం కాన్వాయ్ పెద్ద ఎత్తున వెళ్ళటం అనేది కుదరదు. ఇప్పుడు జరుగుతున్నది ఎన్నికల క్యాంపెయినింగ్ కాబట్టి ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఒక నాయకుడు ఎక్కువ సెక్యూరిటీ లో కనుక వెళ్తూ క్యాంపెయినింగ్ చేస్తే ఆ ఇంప్రెషన్ కూడా బాగుండదు. దాని వలన ఇక్కడ ఢిల్లీలో క్యాంపెయినింగ్ చేసినప్పుడు ముఖ్యంగా ఢిల్లీ స్థాయి నాయకులందరూ కూడా మినిమం సెక్యూరిటీస్ తోనే చేస్తారు. పెద్ద నాయకులంతా కూడా పబ్లిక్ మీటింగ్స్ అట్లాంటి అంటే ప్రైమ్ మినిస్టర్ స్థాయి అలాగే పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా పబ్లిక్ మీటింగ్స్ చేస్తారు. ఇలా రోడ్ షో చేసుకునేటప్పుడు ఢిల్లీలోన పెద్ద స్థాయిలో కాన్వాయ్ తీసుకుని ఆ విధంగా స్థానీయుల దగ్గరికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం అనేది కష్టమైన విషయం. సో ఆ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది అక్కడ జరిగింది. ఇక కేజ్రీవాల్ ఎన్నికల ర్యాలీలు కనుక మనం గమనించినట్లయితే కేజ్రీవాల్ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు ర్యాలీస్ చేసినా కూడా ఇలా ఈ విధంగా ఏదో ఒక విధంగా అటాక్ జరగటం, ఒకసారి నల్ల సిరా వేయటం, ఇంకో ఈ చాలా సందర్భాల్లో చెప్పు విసిరి వేయటం ఇలాంటి సందర్భాలు జరిగినాయి. సో ఇప్పుడు కూడా కేజ్రీవాల్ రోడ్ షోలోన రోడ్ షో మధ్యలో ఒక వ్యక్తి ఆయన జీప్ బాయినెట్ దగ్గర ఎక్కేసి కేజ్రీవాల్ చెంప మీద కొట్టడం జరిగింది. ఇది మోతీ నగర్ ఏరియా, అంటే ఇది వెస్ట్ ఢిల్లీలోకి వస్తుంది. ఇక్కడ హన్స్ కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. గతంలో ఇది బీజేపీ సీటు, ఉదిత్ రాజ్ ఇక్కడ కంటెస్ట్ చేసి ఎంపీగా గెలుపొందారు. ఉదిత్ రాజ్ కి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ వీడి కాంగ్రెస్ వెళ్ళడం జరిగింది. ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇక్కడ టఫ్ అవుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అలాగే త్రికోణంగా పోటీ ఉంది. అక్కడ ఎలాగైనా సీటు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో 3 పార్టీలు ఉన్నాయి. క్యాంపెయినింగ్ అనేది అక్కడ చాలా గట్టిగా జరుగుతుంది. ఈ రోజు రోహిణీ ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ స్వయంగా బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా చేస్తున్నారు. అక్కడ బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా చేస్తున్నారు. అమిత్ షా పబ్లిక్ మీటింగ్ కి నిర్మలా సీతారామన్ హన్స్ బీజేపీ క్యాండిడేట్ ఆయన అక్కడ ర్యాలీ చేస్తున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ మోతీనగర్ ఏరియాలో అక్కడ ఉన్న స్థానీయుల్ని వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకోవటానికి అక్కడ ఓట్లను రీజనరేట్ చేసుకోవటానికి ఓటర్లను ఆకర్షించడానికి ఓపెన్ జీప్ లో అరవింద్ కేజ్రీవాల్ క్యాంపెయినింగ్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మీరు ఈ లుటింగ్ వదిలి అంటే పార్లమెంట్ కి సుమారు ఉన్న 3-4 కిలోమీటర్లు వదిలిన తర్వాత ఢిల్లీ రోడ్స్ అన్ని కూడా ఈ మెట్రో కిందగా వెళ్లే రోడ్స్ అన్ని కూడా చాలా కిక్కిరిసి ఉంటాయి. అక్కడ మీకు విపరీతమైన సెక్యూరిటీ ఏర్పాట్లతో క్యాంపెయినింగ్ అన్నది చాలా కష్టం. అలా క్యాంపెయినింగ్ చేయడానికి కుదరని పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ కి ఈ విధంగా అటాక్ జరిగింది. ప్రస్తుతం అక్కడ క్యాంపెయినింగ్ దగ్గర కొంత క్యూస్ అన్నది అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే అరుణ ఏ విధంగా చూడొచ్చు, సామాన్యుల పార్టీగా తెరపైకి వచ్చింది, పార్టీ పేరే ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ సామాన్యుడే అటాక్ చేస్తున్నాడా లేకపోతే సామాన్యుడి ముసుగులో ఇతర పార్టీల నేతలు ఇటువంటి దాడులకు తెగబడుతున్నారా? దేవి, ఇది
ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఈ దాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ బీజేపీలు మా మీద కక్ష కట్టి వాళ్ళ కార్యకర్తలతోనే ఈ విధంగా చేయిస్తున్నారు, ఇట్లా వాద ప్రతివాదం చేసే పరిస్థితులే కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఇది అటాక్ చేసింది ఎవరు అనేది పోలీసులు పట్టుకున్నాక ఆయన బ్యాక్గ్రౌండ్ ఇదంతా చెక్ చేసిన దాకా తెలుస్తుంది. ఒక ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది దేవి, అండ్రస్ట్ అనేది ఉన్నది. ఈ రాజకీయ నాయకులు ఈ ప్రసంగాలు అవన్నీ చేస్తున్నప్పుడు మాకు కావాల్సినవి అంది ఇవ్వకుండా మీరు ఈ ప్రసంగాలపై ప్రసంగాలు చేసుకుని వెళ్ళటమే తప్ప అన్న అండ్రస్ట్ అయితే ఉంది. అయితే అలా అండ్రస్ట్ ఉన్న ప్రతి ఓటరు ఈ విధంగా చేయటానికి ధైర్యం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైతే అటాక్ చేశారో అతనికి వెనక ఏదైనా రాజకీయ నేపథ్యం ఉందా లేదా అనేది పోలీసులు తేల్చాల్సిన అంశం. దాన్ని తేలిన తర్వాత తెలుస్తుంది. కానీ రాజకీయ పార్టీలు గతంలో మనం జీవీఎల్ మీద అటాక్ జరిగినప్పుడు ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళే ఈ విధంగా చేయించారని ఆయన అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. దానికి మేము భయపడమని చెప్పడం జరిగింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా చేసినంత మాత్రాన్ని మేము జరము అని చెప్తున్నారు. కానీ ఒక రకమైన అండ్రస్ట్ ఉంది. అంటే ఏదైతే వాగ్దానాలు ఇచ్చి ప్రచారాలు చేసి గెలుస్తున్నారో గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయకపోవటం వాటన్నిటి వాళ్ళకి అండ్రస్ట్ అని చెప్పుకోవచ్చు ఇటువంటి సంఘటనలు. అంటే అరుణ ఏ విధంగా చూడొచ్చు, అసంతృప్తి ఉన్నంత మాత్రాన మేదబడి కొట్టడం అనేది కరెక్టా? అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత ఇరుకైన రోడ్లు ఉన్నప్పుడు కూడా ఇతర నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు, కానీ వాళ్ళకి జరిగింది ఎందుకు పదే పదే అరవింద్ కేజ్రీవాల్కే జరుగుతుంది? ఇది ఖచ్చితంగా మనం ట్రెండ్ చూసినట్లయితే గతంలో మీకు గుర్తుంటే దేవి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఒక వ్యక్తి జోడు విసిరేయడం జరిగింది. అలాగే జీవీఎల్ ప్రెస్ మీట్ లో అంటే ఈ విధంగా రాజకీయ నాయకులపైన ఈ విధంగా అటాక్ చేయటం ఇదంతా కూడా కొంత అంటే ఢిల్లీలో పర్టికులర్ గా ఢిల్లీలో చూసినట్లయితే తమ నిరసనలు తెలియజేయటం అనేది ఇంకు పోసేసి ఒకసారి తెలియజేయటం లేకపోతే ఇలాగా చెంపదెబ్బలు కొట్టి తెలియజేయటం. మనం హార్దిక్ పటేల్ వ్యవహారాన్ని చూడొచ్చు. హార్దిక్ పటేల్ సందర్భంలో కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీకి వెళ్తావా అని చెప్పి అక్కడ ఆయనకి చెంపదెబ్బలు పడటం ఇవన్నీ చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఒక రకమైన అంటే పొలిటికల్ లీడర్స్ ఇచ్చే స్పీచ్లు కూడా ఆ విధంగానే ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ ఇచ్చే స్పీచ్ల్లో ఇష్యూస్ పైన మాట్లాడకుండా వ్యక్తిగత అటాకులు చేసుకోవటం వీటన్నిటి వలన పొలిటికల్ లీడర్స్ తమ స్థాయి తగ్గించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఇటువంటి ఇలా చెప్పులు విసరటం, ఇంకులు విసరటం, పైకెక్కి కొట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణమైతే పొలిటికల్ లీడర్స్ తాము ఇచ్చే స్పీచ్ల్లో ఇష్యూస్ పైన మాట్లాడకుండా స్థానిక సమస్యల పైన మాట్లాడకుండా వ్యక్తి ఆధారిత విమర్శలు చేసుకుంటూ స్థాయి తగ్గించుకుంటూ క్యాంపెయిన్స్ చేయటం, దాని వలన ఈ ఇటువంటి ఈ తరహా కొంతమంది పొలిటికల్ పార్టీలో ఎదగాలనుకునే వాళ్ళు కూడా తమ పార్టీ నేతల్ని మెప్పించేందుకు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడటం. సో ఇదంతా ఏంటంటే పొలిటిక్స్ స్థాయి, పొలిటికల్ రాజకీయాల స్థాయి తగ్గడానికి కూడా ఒక నిదర్శనం అని చెప్పొచ్చు దేవి. అంటే ఒకసారి అటాక్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మామూలుగా వదిలేయడం జరుగుతుందా? మళ్ళీ మళ్ళీ అదే అటాక్ పాల్పడటానికి వ్యక్తులు వేరవ్వచ్చు, కానీ దాడి మాత్రం ఒకే వ్యక్తి మీద జరుగుతోంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించినంత వరకు అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా చెప్తున్న మాట ఏంటంటే ఢిల్లీ పోలీసులు తనకి సహకరించరు, ఢిల్లీ పోలీసులు సహకరణ లేకపోవటం వీటన్నిటి గురించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ అటాక్ నేపథ్యంలో కూడా ఆయన ఆ విషయంపైనే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన సెక్యూరిటీ వ్యవహారాలన్నీ ఢిల్లీ పోలీసు చూడాలి కదా, వారు చూడటం లేదు ఇలాంటి మాటలు ఆయన చెప్పడానికి మరొక అవకాశం కల్పించినట్లుగా చెప్పొచ్చు. అందుకనే ఆయన ఈ ఎలక్షన్స్ లో ఆయన ఎజెండానే అది పెట్టుకున్నారు, ఈ 7 ఎంపీలని గెలిపించండి, ఢిల్లీకి రాష్ట్ర హోదా రప్పించుకునేలాగా మేము పార్లమెంట్ లో ప్రయత్నం చేస్తాము, యూనియన్ టెరిటరీగా ఉండటం వలన ఢిల్లీ పోలీసులు మా చేతిలో లేరు, అందువలన మా చేతులు కట్టేసినట్టుంది, మాకు ఢిల్లీ పోలీసులు కూడా మా అండర్ లోకి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ ని మేము ఇంకా బాగా కంట్రోల్ చేయగలుగుతాము ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు. కాబట్టి తమ ఎజెండా మరింత ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ సంఘటనలన్నీ అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీ పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ కి మొదటి నుంచి కూడా ఈక్వేషన్స్ బాగా లేవు. ఆయన ఎప్పుడు కూడా ఢిల్లీ పోలీసులు కేంద్రం చెప్పు చేతల్లో ఉంది, కేంద్రం ఏ తీరుగా చెప్తే ఆ తీరుగా వ్యవహరిస్తుంది, మాకు సహకరించట్లేదు అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు జరిగిన సంఘటన కూడా ఢిల్లీకి రాష్ట్ర హోదా కావాలి అని ఆయన అదే ప్రధానమైన డిమాండ్ గా చూపెట్టి ఆయన ఓట్లు అడుగుతున్నారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించడాని కోసం 7 ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను గెలిపించండి అని ఆయన ప్రధానమైన డిమాండ్ గా పెట్టి అడుగుతున్నారు. కాబట్టి
ఇప్పుడు ఈ సంఘటన అన్నింటినీ కూడా ఆయన దానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది దేవి. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే రక్షణ లేనప్పుడు ఇక సామాన్యులకి ఏం ప్రొటెక్ట్ చేయగలరు, లా అండ్ ఆర్డర్ ఏ మాత్రం కాపాడగలరు అని అపప్రధ అయితే ఢిల్లీ పోలీస్ శాఖకు రాదా? ఢిల్లీ పోలీసులు వ్యవహరించే తీరు కనుక మనం గమనించినట్లయితే ఢిల్లీ పోలీసులు బాగా యాక్టివ్ గా ఉండేది ఏదైనా ప్రొటెస్టులు జరిగినప్పుడు. ముఖ్యంగా పార్లమెంట్ స్ట్రీట్ లో రైతులు ఏదైనా ఒక ధర్నా చేసినా లేకపోతే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రైతులు ఢిల్లీకి చేరాలనుకున్నా ఢిల్లీ పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు, చాలా హైపర్ యాక్టివ్ గా కనిపిస్తారు. వాటర్ అక్కడ నీటి వాటర్ తోని మొత్తం చల్ల చెదురుమదురు చేయటం అయితేనేమి, లాఠీ చార్జీలు చేయటం అయితేనేమి, ఇవన్నీ విషయాల్లో పోలీసులు చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ అదే సందర్భంలో ఇక్కడ నిర్భయ కేసు లాంటివి జరిగినప్పుడు కానీ ఇతర ముఖ్యంగా మహిళల సెక్యూరిటీకి సంబంధించి కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఢిల్లీ పోలీసుల పనితీరు అనేది చాలా సందర్భాల్లో చాలా క్వశ్చన్స్ ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఈ సామాన్యులకి సెక్యూరిటీ ఏ విధంగా ఢిల్లీ పోలీస్ ఇస్తుంది అన్న దానిపైన మొదటి నుంచి కూడా చాలా సవాళ్ళు వస్తున్నాయి, చాలా రకాలైన ప్రశ్నలు వస్తున్నాయి, తలెత్తుతున్నాయి. వాటికి ఢిల్లీ పోలీస్ ఇస్తున్న ఆన్సర్ పెద్దగా ఏం లేదు. సామాన్యుల సర్వీస్ లో ఢిల్లీ పోలీస్ ఏ తీరుగా ఉంది అన్నది ప్రశ్నించుకునేటప్పుడు మనకు దొరికే జవాబు సంఘటనలే దానికి సాక్ష్యం. నిర్భయ తర్వాత ఆల్మోస్ట్ నిర్భయ సంఘటన అన్నది ఒకటి హెడ్లైన్స్ గా మనకు కనిపించింది. ఆ తర్వాత కూడా గుడ్గాం లేట్ నైట్ ఉద్యోగులు అంటే వర్కింగ్ విమెన్ బయటకు వచ్చినప్పుడు పడుతున్న ఇబ్బందులు కానీ అలాగే క్యాబ్స్ లో ఇప్పటికీ జరుగుతున్న సంఘటనలు కానీ ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ అంశాలపై ఢిల్లీ పోలీస్ పనితీరు అన్నది ఆశించిన స్థాయిలో లేకపోవడం అన్నది అందరికీ తెలిసిన విషయం దేవి. ఆల్ రైట్ అరుణ, థ్యాంక్ యూ.